తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలంటూ ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన పార్టీ బ్రాంచీలు కూడా మూతపడిపోతున్నాయి. సాటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఆర్భాటంగా పార్టీ శాఖను ఏర్పాటు చేసి కమిటీలను నియమించిన బీఆర్ఎస్ ఆ తర్వాత ఏపీ వైపు చూసిందే లేదు. నామకే వాస్తేగా ఓ కార్యాలయాన్ని ఏపీలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ ఆ రాష్ట్రంలో ఒక్క కార్యక్రమం నిర్వహించిన దాఖలా లేవు. అప్పట్లో పార్టీలో చేరే వారిని ఇక్కడి నుంచి వాహనాలు పంపి మరీ హైదరాబాద్ కు తీసుకొచ్చి ఓ కండువా కప్పేసి ఆ తర్వాత వారి సంగతి ఏపీ బీఆర్ఎస్ శాఖ గురించి మర్చిపోయింది. అలాగే ఒడిశాలో కూడా కొందరు పేరున్న నేతలను చేర్చుకుని ఓ హడావిడి చేసేసింది. ఒడిశా నుంచి బీఆర్ఎస్ లో చేరిన వారి సామాన్యులేం కాదు. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్, ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్లు. వీరిలో గిరిధర్ గమాంగ్ పేరు విన్నట్లుంది కదా, ఆయన ఒడిశాకు మాజీ ముఖ్యమంత్రి. ఏకంగా 9 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. అయితే ఆయన అప్పట్లో లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే ఒడిశా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సరిగ్గా ఆ సమయంలోనే అంటే 1999లో అప్పటి వాజ్పేయి ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన ఒకే ఒక్క సీటు వేసిన వ్యక్తి ఇతనే. ఒడిశా ముఖ్యమంత్రిగా ఉండి కూడా తన పార్లమెంటు సభ్యత్వాన్ని వదులుకోకుండా 1999 ఏప్రిల్ 17న అవిశ్వాస పరీక్షలో 13 నెలల నాటి ప్రధాన వాజ్పేయి ప్రభుత్వాన్ని తన ఓటుతో కూల్చిన కాంగ్రెస్ నేత గిరిధర్ గమాంగ్. అటువంటి గమాంగ్ ఆ తర్వాత 2015లో బీజేపీలో చేరారు. అటువంటి గిరిధర్ గమాంగ్ తన కుమారుడితో కలిసి బీజేపీని వీడి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అప్పట్లో ఒడిశాకు చెందిన ఓ పెద్ద నాయకుడు బీజేపీని వీడి కేసీఆర్ పంచన చేరారంటూ తెలంగాణలో అప్పటికి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఆకాశమే హద్దు అన్నంత ఘనంగా ప్రచారం చేసుకుంది. అయితే గమాంగ్ చేరిక వల్ల ఒడిశాలో బీఆర్ఎస్ కు ఒరిగిందేమీ లేదని, ఆయన రాజకీయంగా పెద్దగా క్రియాశీలకంగా లేరని అప్పట్లోనే రాజకీయ వర్గాలు పెదవి విరిచాయి. అటువంటి నేత కూడా తన కుమారుడితో కలిసి ఇప్పుడు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ కూటికి చేరిపోయారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలు కావడంతో సొంత రాష్ట్రంలోనే బలం లేని పార్టీలో ఉండడం నిష్ప్రయోగం అని భావించి గిరిధర్ గమాంగ్ తన కుటుంబంతో సహా కాంగ్రెస్ పంచన చేరిపోయారు.